శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః. ఈ వారం రాశి ఫలితాలు ములుగు.com ప్రేక్షకులకు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి సానుకూలంగా స్పందిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది. వ్యాపారంలో ఏర్పడిన సద్వత సడలిపోతుంది. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. బంధువులతోటి ఇష్టాగోష్ఠి సాగిస్తారు. మనసుకు ఊరట కలిగించే ఉన్నతికి దోహదపడే శుభవార్తలను మాస ద్వితీయార్థంలో అందుకుంటారు. వివాహాల శుభకార్యాలను నిర్వహించగలుగుతారు. గృహం కొనుగోలు సానుకూలపడుతుంది. వాహనానికి సంబంధించిన అంశాలను తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది. మూర్ఖులతో వాదించే కన్నా వారికి దూరంగా ఉండటం మంచిదని గ్రహిస్తారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగచంద్రుడిని ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. అనుకున్న దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ఊహాలోకాల్లో విహరిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన నమ్మకస్తులైన వారిని చేరదీసి పని విభజన చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి మార్పులు తోడు చేసుకుంటాయి. మీతో విభేదించిన ఒక వర్గం తిరిగి మీకు చేరువవుతుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సెంటిమెంటు వస్తు భద్రత విషయమై జాగ్రత్తలు వహించండి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. బంధుమిత్ర వర్గాలలో మీదే పైచేయిగా ఉండాలన్నది మీరు భావిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సంగీత సాహిత్యాది లలిత కళలలో సంతానం యొక్క రాణింపు బాగుంటుంది. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యవహారాలను కూడా గొప్పగా నడిపించి లాభపడతారు. నిత్య వారావళి కుంకుమతోటి మహాలక్ష్మిదేవి పూజ చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా చెప్పదగినది. ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటారే గానీ వాటిని అమలు పరచరు. 2-4 ధోరణిని అవలంబించే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. శుభకార్యాల్లో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొంటారు. వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. అడగకపోయినా ఎదుటివారికి ఉచిత సలహాలు ఇస్తారు. నిష్కారణమైన భయాన్ని భ్రాంతిని కలిగి ఉంటారు. నిత్యం దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. బహుమతులు అందుకోవటం లేక ఇవ్వటం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయటం కష్టతరంగా పరిణమిస్తుంది. ప్రకటనలు లాభిస్తాయి. పరపతి ఉపకరిస్తుంది. లీజులు పొడిగింపబడతాయి. ఆలోచనలకు అంతం ఉండదు. ఏకాంతంగా చాలాసేపు ఆలోచిస్తుంటారు. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులను ఒప్పించడం మెప్పించడం కష్టతరంగా ఉంటుంది. అవసరాలకు సరిపడా ధనాన్ని సముపార్జించుకోగలుగుతారు. మాట నిలకడలేని వ్యక్తుల వలన ఒడిదుడుకుని ఎదుర్కొంటారు. కారణాలు ఏమైనప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఒకప్పుడు ఉత్సాహంగా ఉంటారు, ఒకప్పుడు నిరుత్సాహంగా ఉంటారు. ఉత్సాహానికి నిరుత్సాహానికి రెండింటికీ కారణాలు ఉండవు. సాంప్రదాయ కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తారు. సంతానంపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వారిని చూసి మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలు ఏదైతే ఉందో అది తలనొప్పిగా మారుతుంది. ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను నాగచంద్రుడిని ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం అనుకూలంగా ఉంది. వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. పనులను చక్కబెట్టుకోగలుగుతారు. మీ శ్రమ అధికారుల మెప్పుని సాధిస్తుంది. మిమ్మల్ని మాటల్లో మభ్యపెట్టాలనుకునే వారు భంగపడతారు. అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకొని బహుముఖాలుగా రాణించగలుగుతారు. శుభకార్యాలు బంధుమిత్రుల సమాగమం వంటి అంశాలు సంతోషానికి కారణమవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పి ఘోరంతలు కొండంతలు చేయడం జరుగుతుంది. గృహం వాహనాల కొనుగోలు వంటి అంశాలు సానుకూలపడతాయి. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. సన్మానాలను సత్కారాలను ఇతరులకు చేసి మంచి పేరును పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు అష్టములుగా తేరంతో దీపారాధన చేయటం చెప్పదగిన మరో సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిదానమే ప్రధానంగా అడుగులు ముందుకు వేస్తారు. మేధావులైన వారితో స్నేహాలు ఏర్పడతాయి. రచనా వ్యాసంగాల్లో పట్టును సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది. సరికొత్త వ్యూహాలను అవలంబించి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టి వ్యాపారస్తులు లబ్ధిని పొందగలుగుతారు.
ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ లభించే సూచనలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేయగలుగుతారు. చిట్టి పొట్టి సమస్యల్ని జీవితంలో సర్వసాధారణమైన చెప్పిన భావిస్తారు. ఇటువంటి వాటికి ఏమాత్రం లెక్క పెట్టరు. కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీ నడవడిక ఉండటం వల్ల లబ్ధిని చేకూరుస్తుంది. నిగూఢమైన మీ మనస్తత్వాన్ని తెలుసుకునడం మీ ఆంతరంగికులు కూడా సాధ్యం కాదు. నిత్యం సర్వరక్షణతో స్నానం ఆచరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు అందుకోగలుగుతారు. వివాహాలు శుభకార్యాల విషయాలు సానుకూలపడతాయి. అన్య భాష నేర్చుకోవాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది. అరుగుదల లోపిస్తుంది. విలువైన వస్తువుల్ని ఆభరణాన్ని కొనుగోలు చేస్తారు. బంధువర్గంలో ప్రఖ్యాతిని గడిస్తారు. దీక్షా కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. దురుసుగా మాట్లాడే తత్వానికి ఉద్వాసన చెప్పండి. వృత్తి వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఏర్పడవు. మానసిక స్థిరత్వానికి ప్రశాంతతకు పెంపొందించుకోవడానికి యోగాన్ని అభ్యసించిన చెప్పదగిన సూచన. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ వారం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. ముక్కుశుద్ధిగా వ్యవహరిస్తారు. ఇందువలన లాభం ఎంతో నష్టం అదే స్థాయిలో ఉంటుంది. చిన్న మొత్తాలలో రుణాలు చేస్తారు. నిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు అందుకోగలుగుతారు. కార్యాలయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. కాలం అనుకూలంగా సాగుతున్నట్టుగా భావిస్తారు. అయితే చిన్నపాటి ఒడిదుడుకులను మానసిక అశాంతిని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. తలనొప్పి బాధిస్తుంది. న్యాయరంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులకు సకాలంలో పూర్తి చేయడానికి కష్టపడతారు. మీ కృషి పట్టుదల ఫలిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా పరిణమిస్తాయి. చాప కింద నీరులాగా ఉన్న శత్రువర్గాన్ని గమనించి వారి వ్యూహాలను ప్రతివ్యూహాలను అమలుపరుస్తారు. పంతానికి పోతారు. ముక్కు మీద కోపాన్ని కలిగి ఉంటారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మనసుకు తోచింది చేయటమే తప్ప ఎదుటివారు చేసేది చెప్పేది ఆశాంతం వినరు. ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగా తయారంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలను సాధించడానికి గాను మీరు చేసే కృషి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సాంప్రదాయాలపైన మక్కువ చూపుతారు. సంతానాన్ని కూడా క్రమశిక్షణాయుతమైన మార్గంలో నడిపించగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించవలసిన బాధ్యత మీ పైన పడుతుంది. అనేకమైన అంశాలను ఏకకాలంలో నిర్వహించవలసి రావటం ఒత్తిడికి గురి చేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. అంతర్లీనమైన ఉద్రేకాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘాలోచనలు చేయటం మంచిది. 1-10 జాగ్రత్తలు పాటించడం వలన చెప్పుకోదగిన లాభాలు అనుకూలం. ప్రయాణాలు అలసటకు గురి చేస్తాయి. ఇరు వర్గాల మధ్య సఖ్యతను కుదర్చడానికి గాను మధ్యవర్తిత్వాన్ని నిలుపుతారు. ఎడ్యుకేషన్ వ్యవహారాలు లాభించవు. నిత్యం అష్టమూలికా గుగ్గిలతో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ విషయాలు మిశ్రమంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పంచాయతీలు నిర్వహిస్తారు. బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిత్రుల నుండి వచ్చే చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవా తత్పరతను కలిగి ఉంటారు. బహిరంగ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. చిత్రమైన మనసు కలిగిన వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించవలసి రావడం ఇబ్బంది కలిగిస్తుంది. సందర్భోచితంగా వ్యవహరించగలుగుతారు. పోటీతత్వాన్ని పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. నేర్పుగా వాటిని అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. నిత్యం దశరథకృత శని స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ రూపుని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం వలన ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవటం వలన లాభపడతారు. సలహాలతో మిమ్మల్ని మార్చాలని భావించడం ఎంత కష్టమైన పని అనేది మీ సన్నిహిత వర్గం తెలుసుకోగలుగుతారు. తెలిసిన వాళ్ళెవరూ మీకు సలహాలు చెప్పరు. కార్యాలయంలో కొత్త సిబ్బందిని నియమించుకుంటారు. మితభాషిత్వాన్ని కలిగి ఉంటారు. అంతర్లీనమైన వైరాగ్య ధోరణి కనబరుస్తారు. పట్టుదల అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి, ఉపకరిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పుకార్లను నమ్ముతారు. ఉపకరించే పరిచయాలు వార ద్వితీయార్థంలో చోటు చేసుకుంటాయి. చిరు పరిచయాలు మరింత బలపడతాయి. వివాహాది ప్రయత్నాలు సానుకూలపడతాయి. సంఘంలో ప్రత్యేకతను సంతరించుకోవాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది. నిత్యం సర్వరక్షాచరణంతో స్నానం ఆచరించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి శుభ పరిణామాలను సూచిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఉపకరించే బాటలో పయనిస్తారు. వృత్తి ఉద్యోగాల కన్నా కుటుంబ వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
సౌందర్య సాధక చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు. సనాతన సాంప్రదాయాలకు అనుగుణంగా దీక్షా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు సేకరిస్తారు. రాజయత్నాలు కలిసి వస్తాయి. ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవిస్తారు. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలిగామనే సంతృప్తిని వ్యక్తపరుస్తారు. మిత్ర బృందంలోని వారికి కొత్త వారికి చోటు కల్పిస్తారు. దేనికి తొందరపడరు. అలాగని నిదానంగానూ ఉండరు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో ఇంటిలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సాగరించిన మేరకు ఈ వారం రాశిపత్రాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.